దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూపించితే కొంతమంది ఏం చేస్తారంటే, ఈ సమరయ స్త్రీకి చెప్పిన తర్వాత వెంటనే ఆమె జీవితాన్ని మార్చుకుంది. చూడండి, మనం కూడా దేవుడు మనలో పలాను దోషం ఉందని చెప్పి చెప్పినప్పుడు ఆ దోషాన్ని మనం ఏం చేస్తామంటే తొలగించుకొని తీసేసుకొని ఆ తర్వాత సమరయ స్త్రీ ఏం చేసిందో అదే చేయవలెను మనం కూడా. అదే చేయాలి. చిన్న మాట బైబిల్లో ఒక మాట ఉంది చూడండి అన్నమాట. దేవుని స్తోత్రం చెల్లిదావా. హల్లెలూయా. చూడండి 36:24 వచనం చదవండి, త్వరగా ముగించుకుందాం. 24, మనుషులను కీర్తించిన ఆయన కార్యములను మహిమ పరుసుటికే ఎలా ఉండాలంట, మనలో ఉన్నవి ఉన్నట్టుగా చెప్పిన తర్వాత మన దోషములన్నీ కూడా ఎత్తి చూపించి వాటిని తీసేసుకున్న తర్వాత మనం ఆయన్ని సేవించటానికి, ఆయన్ని ప్రార్థించటానికి, ఆయన్ని మహిమపరచటానికి మనం ఏం చేయాలంటే బహు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త. మనం ఒకసారి చేద్దాం చూడండి. పిల్లల అత్తగారిని పంపించేటప్పుడు ఏం చెప్తుంది తల్లి, అమ్మాయి మన ఇంటికి అడున్నట్టుగా తెల్లారిందా నిద్రపోతా, నిద్రకాయలు వేసి పని చేసుకోమా, ఇక్కడ తొందరపడ్డాడు అక్కడ తొందరపడి మాటలు మాట్లాడాడు, జాగ్రత్తగా ఉంది, జాగ్రత్తగా ఉంది. పిల్లకి అలా చెబుతావు కానీ నేను ఎలా ఉంటున్నావు, మనం ఎలా ఉండాలి. దేవుడిలోకి వచ్చిన తర్వాత దేవుడు మన దోషములన్నీ మనకి ఎత్తి చూపించి వాటిని తీసేసాడు. సమరయ స్త్రీ ఆమె పాపములు వదులుకున్న తర్వాత గ్రామంలోకి వెళ్ళి చెప్తున్న తర్వాత ఆమె ఏం చెప్తుందంటే, ఊరూరు చెబుతా ఉంది, ఇదిగో నిజంగా నాలో ఉన్నవి ఉన్నట్టు చెప్పి, నాలో పలాను దోషం ఉంది, పలాను పాపం ఉంది, అవన్నీ నాలో ఉన్నవి ఉన్నట్టు చెప్పి నేను చూస్తున్నాడని ఆమె ఏం చేస్తుందంటే బహు జాగ్రత్తగా దేవుడు ఆరాధిస్తుంది. ఏం చేస్తుంది, మనం ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఆరాధించే విషయం, దేవుని ఆరాధించే విషయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దోషం అంతా పోయిన ఆయన దగ్గరికి వచ్చినాక ఆయన మనకి ఎత్తి చూపించాడు, ఇదిగో నువ్వు ఇలా మాట్లాడుతున్నావుగా, ఇలా గర్వంగా ఉండవుగా, ఇలా గర్వంగా మాట్లాడు. చూడండి మనం ఏం చేస్తాం చూడ, ఒక్కోసారి భూగర్వంగా ఉంటాం. ఎలా ఉంటామండి, భూగర్వంగా ఉంటాం. ఆమె నన్ను చూసి, ఆమె ఏదో పోయి ఉంటుంది, ఆమె అడిగిపోతే ఏమేం చేసింది, నన్ను చూసిపోయింది, ఆమె నేను పలకరించేదేంది బావు, అసలు ఏంటో అది అర్థం కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏబు గారిని తోలనాడి మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. ఎవరిళ్ళు, వాళ్ళ స్నేహితులు. బహుగర్వంగా మాట్లాడుతున్నారు. ఆయన ఏదో కొంచెం బలహీనుడుగా, ఆయనకి వ్యాధి వచ్చిందని ఆయన ఆయన మంచి భక్తుడై ఉంటే వీళ్ళు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా పిల్లదా, ఆయన ఎలాంటి వాడు అని అంటే, చూడండి 37:5 ఒక మాట అంటాడు, దేవుడు ఆశ్చర్యముగా ఉరుములు దాని చేయను, మనము గ్రహింపలేము కార్యములు ఆయన చేయను, మనం గ్రహించలేము, మనం గ్రహించలేము. ఎన్నో కార్యాలు చేస్తాడు, నువ్వు అనుకుంటే ఇది ఆయన చేస్తాడా, భూమి వాడు మన శరీరంలో ఉన్న బలహీనత తీసేయలేడా, సూర్యుడు ఆగు ఉదయించుందంటే సూర్యుడు అలా ఆగిపోయితే మన పక్కనెట్టిదా కదా, సూర్యుడు ఆపుతాడండి దాన్ని, మనకేం నిప్పు వస్తుందంటే ఆపరేషన్ చేయాలంటాడు, ఆపరేషన్ చేసేస్తాడు, లక్ష అడుగుతాడు
అంకలేనల్లి గొప్ప అద్భుతమైన కార్యాలు చేసేవాడు. అటువంటి వాడు అందుకే ఆయన మనం ఎలాగ ఆరాధించాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి. దేవి స్తోత్రం. ఆయన గొప్ప కార్యాలు చేసేవాడు, ఆయన గొప్ప కార్యాలు చేసేవాడు, ఎన్నో అద్భుతాలు చేసేవాడు, ఎన్నో మహత్కార్యాలు చేసేవాడు. అంతేకాదు సంవత్సరాలు జరుగుతూ ఉండక ఆయన కార్యం ఎలా ఉంటుందంట, నూతన కార్యాలు చేస్తామంటారు. గత సంవత్సరం వేరు, ఈ సంవత్సరం వేరు, గత నెల వేరు, ఈ నెల వేరు. గత అందుకే నేను ఒక మాట చూపించింది ముగిస్తాను. చూడండి, జక్రియ గ్రంథంలో ఒక మాట చూడండి, ఆ ఒక్క మాట చదవండి ముగించేసుకున్నాను. జక్రియ గ్రంథం 8:16.